సార్ హాయ్ సార్ నమస్తే. నా పేరు వెంకట్ ఎన్టీవీ. కృష్ణవంశీ పేరు అంటే మురారి సినిమా చూసి మీ నాన్నగారు మీకు ఆ పేరు పెట్టారండి? లేదు సార్, నా తెలిసి నేను పుట్టినప్పుడు మురారి సినిమా రాలేదు అప్పటికి, జస్ట్ కృష్ణవంశీ పెట్టారు, నచ్చినందుకు పెట్టారు. సో అది అలనాటి రామచంద్రుడు అంటే ఆ సినిమా మురారిలో కూడా అలనాటి ఆ పాట ఉంది కదా, అందుకని బ్లాక్ బస్టర్ పాట. మీరు ఎలా ఉంటారు, రామచంద్రుడా శ్రీకృష్ణుడా క్యారెక్టర్ సినిమాలో అంటే బయట సినిమాలో? సినిమాలో సార్ నా పాత్ర పేరు సిద్ధు. సిద్ధార్థ్ అనే వ్యక్తి ఈజ్ రామచంద్రుడు లాంటి వాడే, అంటే ఒకరిని మోసం చేయడు, ఒకరిని హాని చేయడు, ఒకరిని ఒక అబద్ధం కూడా చెప్పడు, కానీ ఈజ్ వెరీ నైస్ గై. ఇంట్రోవర్ట్, చాలా ఇబ్బంది పడతాడు, ఇంతమంది ముందర అయితే అస్సలు ఉండలేడు, ఊరికేస్తాడు. సో దట్ ఈస్ సిద్ధు. అంటే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు మీరు ఆ స్టోరీని ఎలా ఫీల్ అయ్యారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు? సారీ సార్, ఇంకోసారి చెప్పండి. డైరెక్టర్ గారు ఆ కథ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు? కథ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ఆకాష్ గారు మంచి ఇమోషనల్ కోర్ చాలా బాగుంది సార్. ఏంటంటే రెండు ఉన్నాయి దీంట్లో, ఒక తండ్రికి కూతురికి మధ్య ఉండే అనుబంధం ఒకటి, ఇంకొకటి ఒక తల్లికి కొడుక్కి అనుబంధం ఉంటుంది కదా. ప్రత్యేకంగా దీంట్లో బ్రహ్మాజీ గారు ధరణి, మోక్ష వేసిన ధరణి పాత్ర చాలా ప్యూర్ ఎమోషన్. అసలు అది ప్రతి అమ్మాయి జీవితంలో వాళ్ళ తండ్రి లాంటి అబ్బాయిని కోరుకుంటుంది కదా, జీవిత భాగస్వామిగా. సో దాని గురించి నాకు చాలా బాగా నచ్చింది సార్, చాలా మంచి ఎమోషన్. యాక్చువల్ చెప్పాలంటే దిల్రాజు గారు చాలా బిజీగా ఉన్నారు ఇప్పుడు, గేమ్ చేంజర్ ఆ సినిమా రిలీజ్ హడావుల్లో ఉన్నారు కదా, ఈ సినిమా ఆయన తీసుకొని రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? ఆ బ్యానర్లో సినిమా ఆయనకి ఏం నచ్చింది ఈ సినిమాలో? డైరెక్టర్ గారు చెప్పండి. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు సార్ ఆన్సర్ ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ప్రొడ్యూసర్ గారే చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్కు ఆన్సర్ చేసే ముందు చాలా మిత్రులు ఉన్నాయి బయట, ఏమని అంటే మేము కూడా అవుట్ సైడ్ కదా ఇండస్ట్రీకి, ఈవెన్ దో మేము అవుట్ సైడ్ ఉన్నా కానీ చిన్న మూవీ అనేది బాగా పిచ్చి ప్రతి మూవీ చూసేవాళ్ళం. అవన్నీ పక్కన పెడితే మిత్రులు ఏముంటాయంటే ఇండస్ట్రీలో కష్టము, కొత్త వాళ్ళు నిలవలేరు, కొత్త వాళ్ళు రాలేరు రానీరు, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో కంటెంట్ మన డైరెక్టర్ చెప్పినప్పుడు, ఆయన యాక్టర్స్ను ప్రపోజ్ చేసి డెమోస్ ఆయన చూపించినప్పుడు వీఆర్ సూపర్ ఎగ్జైటెడ్ అండ్ వీ మూవ్ ఆన్ విత్ ఆల్ ద న్యూ టాలెంటెడ్ పీపుల్. తర్వాత దిల్రాజు గారు మా క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళకి ఫ్రెండ్స్ అన్నమాట, అలా ఆయనతో కనెక్ట్ అయ్యాము. ఆయన చూపించాం, సార్ మీరు ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే ముందు కలిసి వెళ్దాము, లేదంటే ఏదైనా ఉంటే గైడెన్స్ ఇమ్మన్నాం. ఆయన చూశారు, బాగుంది, కంటెంట్ బాగుంది, నాకు నచ్చిందని ఆయన 100% సపోర్ట్ ఇస్తాని అప్పటి నుంచి మా ట్రావెల్ స్టార్ట్ అయింది విత్ ఎస్విసి బ్యానర్తో. డైరెక్టర్ గారు, ఆకాష్, ఇందులో ట్రైలర్ చాలా ఫ్రెష్గా ఉంది, సో ఆ కంటెంట్ కూడా అంతే ఫ్రెష్గా ఉంటుంది అనుకుంటున్నాం. సో ఒక డైలాగ్ ఉంది, సిద్ధు అడగేయకముందే ముగింపు కోరుకుంటున్నావు ఏంట్రా అని అంటుంది. సో మరి ఈ సినిమాకి సంబంధించి ఎలా అడుగుపడ్డాయి, ఎలాంటి ముగింపు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అడుగులు పడ్డానికి 7 ఇయర్స్ పడిందండి నాకు ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి. మేము చాలా హర్డల్స్ ఫేస్ చేసుకుంటూ షూట్ చేస్తాం అనుకున్నాము, బట్ అడ్డంకలు వచ్చాయి. బట్ ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ ప్రకారంగానే నేచర్ మనకు సాయం చేస్తుంది అంటారు బేసిక్గా. సో అంత బలంగా కోరుకున్నాం కాబట్టి ప్రతి స్టేజ్లో ఈవెన్ ఎడ్జ్ వరకు వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అన్నీ సాల్వ్ అవుతూ వచ్చాయి. అండ్ రైట్ నౌ రిలీజింగ్ ఆన్ ఆగస్ట్ 2, చాలా హ్యాపీగా ఉంది దానికైతే. సో అది ఒక సక్సెస్ అనిపిస్తుంది నాకు అది ప్రస్తుతానికి. అలనాటి రామచంద్రుడు అని చక్కగా టైటిల్ పెట్టారు, మరి ఈనాటి ప్రేక్షకులు మారారు. సో ఆనాటి రామచంద్రుడిని మీ కథలో ఎలా తీసుకెళ్తున్నారు? సో వాళ్ళకి హృదయాన్ని అత్తుకునేలా ఈ ప్రేమ కథను ఎలా డిజైన్ చేసుకున్నారు? లేదు సార్, అంటే ఇప్పుడు టైటిల్ చూసి పాత ఫ్లేవర్ అనుకోవచ్చు, యాక్చువల్లీ ఇది ఈ జనరేషన్ కదే యాక్చువల్గా మనకి. ఎందుకంటే ఇప్పుడు మనకి లవ్ అనేది ఇప్పుడు చాలామంది జనరేషన్లో మారుతుంది అని చాలామంది అనుకుంటారు, కానీ ఇద్దరు బతకడానికి కావాల్సిందైతే అర్థం చేసుకునే తత్వం కావాలి, ఇద్దరి మధ్యలో యాక్సెప్టెన్సీ కావాలి. మనం ఇప్పుడు ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ చూసినప్పుడు ఒక లస్ట్ ఫీల్ కానీ ఒక ఒక ఇన్ఫాచుయేషన్ కానీ అట్రాక్షన్ కానీ రావచ్చు, బట్ ఒక్కళ్ళతో మాత్రమే మనం చాలా జెన్యున్గా ఫీల్ అవుతాం లవ్ అనేది, చాలా హానెస్ట్గా ఉండాలనుకుంటాం వాళ్ళతో, వాళ్ళు ఏం చేసేసరి భరించాలనుకుంటాము. సో అదే ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను ఈ మూవీలో. సో అదే నా అల్లనాటి రామచంద్రుడు కథ. సో ఇది కంపల్సరీ అందరికి కనెక్ట్ అవుతుంది, నేను 100% గ్యారంటీగా చెప్పగలను. యా ఆకాష్ గారు, మీరు రియల్ లైఫ్లో ఎవరినైతే బాగా ఇష్టపడతారో వాళ్ళని ట్రైలర్లో చూసినట్టే అనిపించింది నాకు. ఒకటి మీ నాన్నగారు, రెండోది హనురాఘుపూడి గారు, 3వది పవన్ కళ్యాణ్ గారు.
అంటే నిజంగా నిజ జీవితంలోనే ఆ ఇన్సిడెన్స్ తీసుకొని ఏమన్నా చేయడం జరిగిందా ఏంటి? ఇన్సిడెన్స్ తీసుకోలేదు సార్, మీరు అన్నట్టుగా కరెక్టే. నాకు మా నాన్న అంటే చాలా ఎమోషనల్ కనెక్టివిటీ ఎక్కువ నాన్నతో. అనురాగపూడి గారు అంటే చాలా ఇష్టం, తన మూవీస్ అంటే చాలా ఇష్టం నాకు. అందరు రాక్షసి నేను ఎన్నిసార్లు చూసినా నాకే తెలియదు అంత ఇష్టం. అండ్ ఇంకా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఇష్టం ఉండకుండా అయితే ఉండదు. సో అంటే ట్రైలర్ చూస్తే చాలా చాలా బాగుంది, ప్రతిదీ కూడా అందరూ అంటున్నారు కదా అందాలు రాక్షసి లాగా టచ్ ఉంది అని చెప్పి అంటున్నారు. అయితే ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ కూడా పాడింగ్ అన్నది కొంచెం ఏమన్నా నోన్ ఫేసెస్ తీసుకుంటే అది చాలా హెల్ప్ అవుతుంది. సో యాజ్ ఏ మీరు ఫ్రెషరే, కొత్త డైరెక్టరే, సో వాళ్ళు కూడా కొత్త వాళ్ళే, సో ఎలా ఎంతవరకు ఇది లైక్ వర్కౌట్ అవుతుంది అనుకున్నారు? అండ్ అట్ ద సేమ్ టైం ఆగస్ట్ 2nd చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి, సో మీది ఎంతవరకు నిలుస్తుంది అని అనుకుంటున్నారు? ఆగస్ట్ 2nd చాలా సినిమాలు వస్తున్నాయండి, 6 సినిమాస్ 7 సినిమాస్ అనుకుంటాం మొత్తం. సో ఆ జోనర్స్ అన్ని వేరు, ఈ జోనర్ అంతా వేరు అండి. అంటే ఆడియన్స్ అయితే రావాలి కదా థియేటర్ దాకా, ఏ జోనర్ అయినా సరే మీ సినిమా ఎలా నిలబడుతుంది, మీ సినిమా ఎలా ఉంటుంది అన్నది నేను అడుగుతాను. మా సినిమా అయితే ఫీల్ గుడ్ మూవీ అండి, కంపల్సరీగా ఫ్యామిలీ డ్రామా. సో ఖచ్చితంగా ఫ్యామిలీస్ నుంచి, యంగ్ జనరేషన్ నుంచి అందరూ వస్తారని నమ్ముతున్నాను. అండ్ శశాంక్ గురించి మాట్లాడతారా అండి, లైక్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి? మీరు లేదు, లైక్ హీరో హీరోయిన్ న్యూ ఫేసెస్ కదా. కథ అనుకున్నప్పటి నుంచే ఈ కథని నేను కొత్త ఫేసెస్తోనే చెప్పాలని ఫిక్స్ అయ్యాను ఫస్ట్ నుంచి. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఫ్రెష్ ఫేసెస్తో వెళ్తేనే నాకు ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది మూవీకి అని డిసైడ్ అయ్యి కొత్త వాళ్ళని తీసుకోవడం జరిగిందండి. దానికి ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ చాలా ముఖ్యం, చాలా సపోర్ట్ చేశారు ఆ విషయంలో మాత్రం. ఆల్ ది వెరీ బెస్ట్ వెంకట్ గారు. వెంకట్ సార్ అండి, మనము ప్రతిసారి మేము అందరం కొత్తలను చెప్తున్నాము. నేను కొత్త ఉండొచ్చు, ఇతను ప్యూర్ సోల్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు, అవార్డు వచ్చింది. అంతకుముందు దీక్ష అనే ఒక మూవీ 10 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు తీశారు, యూట్యూబ్లో పెట్టారు. సో వీళ్ళ ట్రావెల్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఆర్ 12 ఇయర్స్. యా, సో దే హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ దిస్ ట్రావెల్, అవన్నీ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా దీనికి ఉపయోగపడిందండి. డైరెక్టర్ గారు, ఆకాష్ గారు, యాక్చువల్గా ఇందాక చెప్పారు యూ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పి. ఇప్పుడు సినిమా అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఫుల్ మిల్స్లా ఉండాలి, బట్ యూ సర్టిఫికేట్తో వచ్చే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అంటే బేసిక్గా ఇంకోటి ఏంటంటే ఇది ఎంత యూత్ఫుల్ స్టోరీ అయినా, ఎంత ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయినా దాంట్లో రొమాన్స్ అనేది కూడా ఒక పార్ట్ కదా. బట్ మినిమం యూ బై ఏ కూడా లేకుండా ఒక యూ అనేది ఒక రకంగా చూడాలంటే రిస్కే, సెన్సార్ సర్టిఫికేట్ పరంగా చూసుకుంటే. మరి ప్రొడ్యూసర్ గారు కానీ మీరు కానీ చెప్పుకున్నప్పుడు ఒకసారి సినిమా చూసినప్పుడు అనిపించలేదా ఇది కొంచెం ఆ ఫీల్ ఎక్కడ తగ్గింది? సార్ ఇప్పుడు మీరు ఏదైతే రొమాన్స్ అంటున్నారో, రొమాన్స్ ఎక్స్పోజింగ్ ఉంటేనే సినిమా నడుస్తుంది అనుకుంటే 96 మూవీ వచ్చేది కాదు, నడిచేది కాదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ది ఎక్స్పోజింగ్, ఇట్స్ నాట్ లైక్ ఎక్స్పోజింగ్ గురించి నేను మాట్లాడలేదు, లైక్ రొమాన్స్. అండ్ సో ఇప్పుడు 96 మూవీ చాలా బ్యూటిఫుల్ రొమాన్స్, రొమాంటికల్ మూవీ నా దృష్టిలో అది. సో సేమ్ అలాంటి ఫీల్ మీరు ఈ మూవీ చూసినప్పుడు కూడా సేమ్ అలాంటి ఫీల్ వస్తుంది. మరి ఫస్ట్ సినిమాకి ఎంత అంటే రిస్క్ అనిపించలేదు అంటే ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి ఎంచుకుని అలనాటి రామచంద్రుడు అని మొత్తం ఫ్యామిలీస్ అందరినీ తీసుకొస్తే కానీ ఇలాంటి దానికి ఉండదు కదా. సో రిస్క్ అనిపించలేదు ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు కానీ చేసినప్పుడు? లేదు సార్, రిస్క్ ఏం లేదు, వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద సబ్జెక్ట్ యాక్చువల్గా, కాన్సెప్ట్ పరంగా కానీ. ప్రొడ్యూసర్ గారు, యాక్చువల్గా దిల్ రాజు గారు దీన్ని రిలీజ్ చేయడమే మేజర్ బూస్టప్ ఫర్ ద ఫిల్మ్ కదా. సో ఆయన మీతో ఆయనతో ఒక జర్నీ ఉందని చెప్తున్నారు. సో ఈ సినిమా చూసిన తర్వాత హీఈస్ నాట్ ఓన్లీ ద టాప్ ప్రొడ్యూసర్, హీఈస్ ఆల్సో ఏ గుడ్ అనలిస్ట్ ఆఫ్ ద సినిమా అనమాట. సో ఆయన చూసిన తర్వాత మీకు ఇచ్చిన కామెంట్స్ ఏంటి, హైలైట్స్ అంటే ఏం చెప్పారు ఆయన ఆయన పరంగా మీకు? హానెస్ట్గా చెప్తానండి, మీరు ఏ విధంగా ఫీల్ అయ్యి క్వశ్చన్ అడిగారో సేమ్ థింగ్ ఫస్ట్ టైం చూస్తానే ఆ మాట చెప్పారు. ఈ జనరేషన్ ఏమి కావాలో కోరుకుంటుంది అనేది మీరు చెప్పింది కరెక్ట్, కానీ మేమేం నమ్మామంటే ఏ జనరేషన్ వచ్చినా కానీ ప్యూర్ లవ్ అనేది, ఆ రొమాన్స్ అనేది హగ్ చేసుకో అంటే దగ్గరగా అదిని చేయాల్సిన అవసరం లేదు. మనము వాళ్ళ కళ్ళ ద్వారా, వాళ్ళ ఎక్స్ప్రెషను, వాళ్ళ ఫీల్ ద్వారా ఆ సీన్కి మనం పండించగలిగితే దట్ కన్వేస్ ద మెసేజ్ అనేది. ఒక సాంగ్ రేపు రిలీజ్ అవుతుంది, ఆ సాంగ్లో కొన్ని సీన్స్ మీరు చూస్తే ఖచ్చితంగా వాళ్ళ హీరో హీరోయిన్ వాళ్ళ కళ్ళధార వాళ్ళ రొమాన్స్ ఎలా కన్వే చేసినారు అనేది ఖచ్చితంగా మీరు అప్రిషియేట్ చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ కంటెంట్ ఇంకోటి మీ అడిగిన క్వశ్చన్కి, అలనాటి రామచంద్రుడు అలాంటి గొప్ప రాముణ్ణి మనం టైటిల్లో పెట్టుకొని మనము వేరే కంటెంట్తో మనం ప్లే చేస్తే అది కరెక్ట్ కాదు. ఈ కంటెంట్కి ఈ టైటిల్కి
యూత్కు కావాల్సిన లవ్, ప్యూర్ లవ్, ఈ జనరేషన్కు కావాల్సిన ప్యూర్ లవ్ అనేది ఈ మూవీ ద్వారా మేము తెలియజేయబోతున్నాం. అయితే ఇందాక మీరు హీరోయిన్ ఏమో అటు సైడ్, ఈయనేమో ఇటు సైడ్ రీక్రియేట్ చేశారు కదా, సో డైరెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి ఒక సీన్ రీక్రియేట్ చేయండి చూడాలని ఉంది, ఒక టీజర్ లేక ట్రైలర్ లేక. వెంకట్ గారు చెప్పండి. ఓకే, రీక్రియేట్ చేస్తున్నారండి సీన్ని. మోక్ష గారు అయిపోయింది అండి రిక్రియేషన్. దేవరా, మా నాన్న లాంటి అబ్బాయిని ఇవ్వు ప్లీజ్, సో దాట్ యునో నేను అల్లరి చేస్తే భరించాలి, తప్పు చేస్తే మందలించాలి, మారం చేస్తే బుజ్జగించాలి. ఆకాష్ గారు ఇక్కడ సార్. ఎవరు చూసినా కూడా టైలర్ కానీ ట్రేసర్ కానీ చాలా బాగుంది, మాకు కూడా బాగా నచ్చింది. చాలా ఇంటెన్స్ ఉన్నాయి డైలాగ్స్, ప్రేమలో ఎంతో మునిగితే తప్ప అంత డెప్త్ డైలాగ్ రాయలేడు ఏ రైటర్. ఏంటి సార్ మీదేనా స్టోరీ ఇది? సార్ లేదు, కల్పితం. ఎంత ఎంత కల్పితమైన అంత డెప్త్ డైలాగ్స్ రావు సార్? కల్పితమే సార్, మొత్తం కథ అంతా కల్పితం. టీమ్ ఏం చెప్తుందంటే 20 పైన లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అందులో వన్ ఆఫ్ ద స్టోరీ అని చెప్పారు, రిమైన్ 19 స్టోరీస్ ఇంకా నేను వినలేదు. సార్ ఆకాష్ గారు, లవ్ ఫెయిల్ అయిన వాళ్ళే నాకు తెలిసి ఇలాంటి కథలు రాస్తారు, మీ ఫెయిల్యూర్ నాకు తెలిసి ఫెయిల్యూర్ ఉండి ఉంటుంది. అలా ఏం లేదు సార్, నేను సక్సెనా? సార్ ఇండస్ట్రీలో మంచి కథ తీసుకుని ఇలానే సేమ్ వన్ సైడ్ లవ్ స్టోరీ సార్, వన్ సైడ్ లవ్ స్టోరీ, లవ్ స్టోరీ సార్. ఇండస్ట్రీలో మంచి కథలు పిక్ చేసుకున్నాంటి యంగ్ హీరోస్ చాలామంది ఉంటారు. సారీ బ్రదర్, మీరేమనుకోవచ్చు, ఇలాంటి మంచి కథ తీసుకొస్తే ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా ఈజీగా ఉంటుంది, కథ బాగుంటుంది, కంటెంట్ ఎవరైనా మంచి హీరో తీసుకుంటారు. నీ కథ బాగుందన్నప్పుడు పెద్ద హీరో ఎవరైనా తీసుకుంటారు, వింటారు. ఎందుకు కొత్త కృష్ణవంశీతో వెళ్ళారు? వెళ్ళకూడదని రూల్ ఏం లేదు, ఎందుకు కృష్ణవంశీ? ఎందుకంటే అతను కృష్ణవంశీ కాకుండా నీ కథను వేరే హీరో, ఒక ఇమేజ్ ఉన్న హీరో క్యారీ చేస్తే ప్రాజెక్టు పెద్దదవుతుంది, మీకు పేరు వస్తుంది, అతనికి పేరు వస్తుంది. మీరు ఆ విధంగా ఎందుకు ట్రై చేయకుండా కొత్తగా కృష్ణవంశీతో ఎందుకు వెళ్ళారు? సార్ నేను ఇప్పుడు కథ అనుకున్న టైంలోనే నేను ఒక ఫ్రెష్ ఫేసెస్తో వెళ్దామని ఫిక్స్ అయిపోయినాను ఫస్ట్గా థాట్ ప్రాసెస్లో. కృష్ణవంశీని సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే సార్, నేను తనతో నాకు 6 మంత్స్ ట్రావెల్ ఉంది ఈ కథ అనుకోక ముందు నుంచి నాకు ట్రావెల్ ఉండింది. సో ఆ ట్రావెల్లో నేను ఎప్పుడు తనకి నేను హీరోగా చేస్తానని ఎప్పుడు చెప్పలేదు, ఏమనలేదు. సో కాకపోతే ఒకసారి ఆడిషన్ చూద్దాము, నువ్వు ఒకసారి రేపు ఇలా క్యారెక్టర్ ఇలా అను ఒకటి ఉంది మూవీలో ఇలా ఓకే చేశారు, ఒకసారి నువ్వు ఆడిషన్ చేద్దాం ఒకసారి రేపు రా ఆఫీస్కి అని అంటే తను హుడీ హుడీ వేసుకొని వచ్చాడు. యాక్చువల్గా నేను అక్కడ అతనితో ఎప్పుడు డిస్కస్ చేయలేదు అది. సో ఈ మూవీలో ఇప్పుడు ఈ హుడీ, ఈ హుడీకి కూడా క్యారెక్టర్ ఉంటుందండి. సో ఈ అమ్మాయి వెనకాల తిరుగుతున్నప్పుడు అతను హుడీ వేసుకొని దొంగచాటుగా చూస్తూ ఉంటాడు. సో ఒక మ్యానరిజం ఉంది ఇందులో, ఒక మ్యానరిజం ఉంటుంది యాక్చువల్లీ. సో ఆ మ్యానరిజంతో తను వచ్చాడు నాకు అక్కడ, ఫస్ట్ మార్క్స్ కొట్టేశాడు అక్కడ. సో దాని తర్వాత నేనేంటి యాక్టింగ్ చూసి ఇప్పుడు తను బయట ఎలా ఉంటాడో నాకు తెలుసు. సో క్యారెక్టర్లో ఎలా వెళ్ళిపోయాడని కూడా ఇంకా ఈజీ అర్థమవుతుంది నాకు ఈజీగా, ఆడిషన్ చేసినప్పుడు తను యాక్ట్ చేసినప్పుడు. సో అలా అలా అప్పుడు చూసి నేను సెలెక్ట్ చేశానండి. ఆయన హుడీ వేసుకొస్తే సెలెక్ట్ చేశారు, మోక్షాన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు మరి? లేదు, హుడీ వేసుకుని సెలెక్ట్ చేయలేదు సార్, నేను యాక్టింగ్ చేసినందుకు సెలెక్ట్ చేశాను. అక్కడ ఓన్లీ 50 మార్క్సే అంతే. మోక్ష సెలెక్ట్ చేసింది అయితే సార్, నేను మసక్కలని ఒక సాంగ్ ఉంటుంది, ఏదో రీల్ నేను చాలామంది హీరోయిన్స్ కోసం చూసాము, లైక్ కొత్త ప్రొడక్షన్ హౌస్ కొత్త హీరో కొత్త డైరెక్టర్ అని చెప్పి చాలామంది రిజెక్ట్ చేశారు, కొంత డేట్స్ లేవు అలా చెప్పారు. దాని తర్వాత ఇంకా ఇంకెవరిని సెలెక్ట్ చేయాలా అని చెప్పి చూస్తుంటే రీల్స్ సడన్గా రీల్లో కనిపించింది అమ్మాయి. సో ఎక్స్ప్రెషన్స్ నాకు పర్ఫెక్ట్గా అనిపించాయి. ఇప్పుడు నా క్యారెక్టర్కి ఏదైతే ధరణి అనే క్యారెక్టర్కి ఏదైతే తను చేసిందో సేమ్ ఆ ఎనర్జీ ఉండింది ఆ రీల్లో. అలా తన్ని చూసి ఆడిషన్ చేసిన తర్వాతనే సెలెక్ట్ చేశాం తన్ని కూడా. సార్ ఆ రాముడు సీత కోసం ఒకసారి యుద్ధం చేస్తే ఈ రాముడు నా తనతో తానే ప్రతిరోజు యుద్ధం చేస్తూ ఉంటాడు, ఏంటి స్టోరీ లైన్ అదేనా?
అది కాదు సార్, స్టోరీ లైన్ యాక్చువల్గా అందులో ఉంది స్టోరీ లైన్. రాముడు ఎప్పుడు అబద్ధం ఆడలేదు సార్. సో అలాంటి రాముడు లాంటి క్యారెక్టర్ ఉన్న ఒక పర్సన్ అబద్ధం ఆడితే ఏంటనేది ఈ కథ. ఆకాష్ గారు, కృష్ణవంశి. ఆకాష్ గారు హలో అండి. హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. అందుకే అండి, అది సినిమా చూస్తే తెలుస్తుంది లాస్ట్కి ఎలా రాముడు అయ్యాడు. కృష్ణవంశి సార్, సార్ నువ్వే అనుకుంటా సోలోగా, మిగతా వాళ్ళంతా ఆగస్ట్ 2 చాలా పెద్ద బ్యాచ్, చాలా సీనియర్స్, నీకంటే వచ్చే వాళ్ళంతా రాజ్ తరుణ్ కానీ అల్లు శిరీష్ కానీ లేకపోతే సీనియర్స్ నీకంటే. సార్ టెన్షన్ కొంత నీకు? టెన్షన్ అంటే సినిమా రిలీజ్ మొదటి సినిమా కాబట్టి ఎంత కొంత టెన్షన్ ఉంటుంది కదా సార్. సో అదైతే ఉంది, కానీ మిగతా సినిమాలు అన్నీ అదే ఒక్కొక్క జానర్. ఇప్పుడు మా డైరెక్టర్ గారు చెప్పినట్టు అన్నీ సెపరేట్ జానర్స్ కాబట్టి మనం ఎలా తీసుకోవాలంటే ఆడియన్స్ అందరికీ ఒక ఫుల్ మీల్స్, డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ కాబట్టి వాళ్ళు ఈ ఫ్రైడే బాగా ఎంజాయ్ చేస్తారని నా ఆలోచన. ట్రైలర్లో నీ వాయిస్ చాలా బాగుంది, ఇక్కడ కొంచెం ఎట్లా ఉందండి? ఇక్కడ ఏమో మైక్ ఎఫెక్ట్ సార్. మోక్ష గారు, ఆకాష్ గారు హలో అండి. హియర్ మ్యామ్, ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఇప్పుడు అందరూ అంటున్నట్టే అందాల రాక్షసి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అని. అందాల రాక్షసి కూడా చాలా స్లోగా జనాల్లోకి వెళ్ళిందండి. సినిమా థియేటర్స్లోకి ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో అల్నాటి రామచంద్రుడిని కూడా కంపేర్ చేస్తున్నారు. సో మౌత్ టాక్ అనేది ఎంత వెళ్ళినా కూడా జనాలు థియేటర్కి వెళ్ళి చూడడానికి వచ్చేసరికి మాత్రం చాలా తక్కువ స్కోపే ఉంటుంది సినిమాలకి వెళ్ళి చూడడానికి. సో అట్లాంటిది కాకుండా ఒక వన్ ఎలిమెంట్ ఈ సినిమా నుంచి మీరు ఇన్డెప్త్ మీరు తీసుకెళ్తారు అని అంటే మీరు ఏం చెప్తారు? ఈ సినిమా నుంచి ఇన్డెప్త్గా ఆడియన్స్ తీసుకొస్తుందని అంటే అండి, ఫస్ట్ ఇప్పుడు మేము కొత్త వాళ్ళతో అందరితో వెళ్తున్నాం. తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే మార్నింగ్ షో టికెట్లు తెగవు అంత ఈజీగా, నేనే చెప్తున్నాను. సో ఆఫ్టర్ మార్నింగ్ షో దీని కంటెంట్ ఏంటనేది ఈజీగా బయటికి తెలుస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు ఆటోమేటిక్గా టికెట్స్ బుక్ అవుతాయి అనుకుంటున్నాను నేను ఇటు పరిస్థితులు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఎలా అనిపించింది? మీ రోల్ ఇక్కడే చాలా, ఐ మీన్ ఒక్క స్టిల్స్లోనే చాలా వేరియేషన్స్ చూపించారు. సో ఓవరాల్గా యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా డిఫికల్ట్గా అనిపించిందా మీకు? థ్యాంక్ యూ మ్యామ్. యాక్చువల్లీ ఫస్ట్ ద మెయిన్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఈస్ ఈ మూవీలో ఓన్లీ ఐ ఫెల్ట్ మీరు చాలా క్యూట్గా ఉన్నారు, మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ కాదు, ఓన్లీ పర్ఫార్మెన్స్ కూడా బాగొచ్చింది. ఐ ఫెల్ట్ దిస్ కాంప్లిమెంట్ మేబీ ఐ విల్ గెట్ ఈ మూవీ రిలీజ్ తర్వాత. అందుకే ఐ చోజ్ దిస్ రోల్. వెరీ డిఫికల్ట్ బికాజ్ నేను బెంగాలీ అమ్మాయి. సో ఈ మూవీలో పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంది, సో మెనీ అప్స్ డౌన్స్. ఫస్ట్ హాఫ్ వన్, సెకండ్ హాఫ్ నదర్ పేస్. సో అప్స్ అండ్ డౌన్స్. సో వీ డిడ్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బట్ లిటిల్ కాన్ఫిడెన్స్ అండ్ హోప్. యాక్చువల్లీ ఐ హ్యావ్ కొంచెం హోప్ ఉంది కి మేబీ యా ఎంటైర్ తెలుగు ఆడియన్స్ విల్ ఫీల్ యా మన డాటర్, మన సన్. సో ఆల్ ద వెరీ బెస్ట్ వెంకటేష్ గారు. సో ఇందాక నుంచి ట్రై చేసినా కానీ మీ దాకా మైక్ రావట్లేదు. యాక్చువల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని కామెడీ రోల్సే కదా. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే కమెడియన్స్ అందరూ విలన్ అవతారాలు ఎత్తుతున్నారు. మరి మీరు ఈ సినిమాలో ఏమన్నా విలన్ అవతారం ఎత్తే ఛాన్స్ ఉందా, లేదంటే యాజ్ యూజువల్ ఫ్రెండ్ క్యారెక్టరు అదే కామెడీ ఏమన్నా పండిస్తారు? ఉందండి, ఈ రాముడు సీత స్టోరీ ఉందంటే రావణాసురుడు ఉండాలి కదండి, అది నేనే. సో అది విలన్ నేనే. మోక్ష హియర్. యాక్చువల్లీ యూ స్టడీడ్ సైకాలజీ కదా, రైట్? మీరు యాక్టింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ స్టడీస్? జాబ్ రాలేదన్నా, లేదంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? సైకాలజీ గుర్తుపట్టలేక ఎవరిని? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ ఆర్టిస్ట్. మై ఫ్యామిలీలో వీ వెరీ మచ్ బిలాంగ్ టు ద క్లాసికల్ ఘరానాస్. ఐ వాజ్ ఆల్సో మెయిన్లీ అ క్లాసికల్ డాన్సర్. స్టేజ్ థియేటర్, ఐ డిడ్ థియేటర్స్ ఇన్ బెంగాల్. సో సైకాలజీ, యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు స్టడీ సైకాలజీ, యూ నో, టు గెట్ ఇన్ టు ద డీపర్ డెప్త్స్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్, వేరే వేరే ఆర్ట్ ఫార్మ్స్. సో వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద సైకాలజీ ఆఫ్ ద డిరెక్టర్ క్యారెక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద క్యారెక్టర్, విచ్ ఎవర్ ఆర్ట్ ఫార్మ్స్ వీ డూ, ఈవెన్ థియేటర్ ఆల్సో, స్ట్రీట్ ప్లేస్, మూవీ. సో సో సైకాలజీ ఈస్ ద ఓన్లీ సబ్జెక్ట్ through which we can get into even culture. Ipudu I am not looking, I am not a Bengali ammai,
I mean, if on screen. So that psychology is the subject which has helped me a lot to grow and to nurture my creativity inside me. So I felt I always wanted to be a psychologist also, but while pursuing my master degree, I stepped into the film industry. So that is actually helping me, Puru. Chala, yeah. Okay. Krishnam sir. Software industry nunchi cinema industry ki vacharu kada, akkada software lo job cheyadam ekku easy ah, ikkada industry lo acting cheyadam ekku easy ah? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి మీకు బాగా తెలుసుంటుంది నాకు తెలిసి. ఆబ్వియస్లీ కార్పొరేట్ లైఫ్లో మీటింగ్స్ అది డే అండ్ నైట్ అవ్వచ్చు, యూనో ఎప్పుడు పడితే అప్పుడు మళ్ళీ. బట్ రెండిటి కంపేర్ చేయాలంటే రెండు చాలా వేరండి. ఒకటి ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొంచెం క్లియర్గా అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని క్లియర్గా ఉంటాయి, పచ్చి చెప్పాలి రిక్వైర్మెంట్స్ అన్ని క్లారిటీగా అన్నీ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఉంటాయి, కానీ ఇక్కడ మన ఇన్నర్ ఎమోషన్స్ అన్ని బయట తీసుకుని రావాలి. అక్కడ ఏంటంటే ఇట్స్ జాబ్. ఈ జాబ్ ఏంటంటే మన లోపల ఉన్న ఎమోషన్స్ అవి ఉన్నా లేకపోయినా ఆ క్షణంలో ఆ సీన్ కోసం మనం బయటికి తీసుకుని రావాలి. సో రెండు చాలా వేరు అన్న ఒపీనియన్ సార్. మీది అన్నోన్ ఫేస్ అని అంటున్నారు ఇక్కడ, కానీ మీరు చూడడానికి ఫస్ట్ ఎవరైనా చూస్తే బెల్లంకొండ గణేష్ లాగా అనిపిస్తారు. మరి మీ డైరెక్టర్ ఏమన్నా అలా అన్నారా ఫస్ట్ చూసినప్పుడు? చాలాసార్లు అన్నాను అండి. అంటే ఒక ఫెమిలియర్ ఫేస్ అని చాలాసార్లు చెప్పాను, ఫెమిలియర్ ఫేస్ అని చెప్పాను. బెల్లంకొండ గణేష్ లాగా ఉంటారు, కొంచెం 2-3 షేడ్స్ కనబడతాయి తనలో. కాకపోతే ఏంటంటే తను బోర్ కొట్టడు. కృష్ణవంశీ సార్, ఆల్ ద బెస్ట్ అండి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్గా, మీ ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. చిన్నప్పటి నుంచి నటన మీద మక్కువ ఉండి సినిమా యాక్టింగ్కి వచ్చారా? అంటే మీ ఇన్స్పైర్ చేసిన యాక్టర్ ఎవరు? పవన్ కళ్యాణ, చిరంజీవ, ఇలా మీకు ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో నుంచి నాకు ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్స్ చాలా ఇన్స్పిరేషనల్ సార్. కానీ నేను చిన్నప్పటి నుంచి అది ఉండేది, ఆ పిచ్చి అనేది. మనం అందరం తెలుగులం కదా, తెలుగులం అంటే సినిమా అంటేనే మనకి పిచ్చి, మన రక్తంలో ఉంటుంది అది. సో చిన్నప్పటి నుంచి సినిమాలు ఫస్ట్ డే చూడడము, ఎస్పెషలీ మా సినిమాలు బాగా ఇష్టం నాకు. సో నాకు కొంచెం తెలివి వచ్చిన టైంకి ప్రభాస్ గారి బిల్లా సినిమా అప్పుడు రిలీజ్ అయింది ఆ టైంలో. సో అప్పుడు ప్రభాస్ గారిని చూసి అబ్బా మీ ఫ్యాన్ ప్రభాస్ యా అంటే బాగా ఇష్టం, కొంచెం ఎక్స్ట్రా ఇష్టం. అందరు హీరో ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ గారు ప్లస్ ఎన్టీఆర్ గారు కూడా నాకు చాలా ఇష్టం. ఓకే, డైరెక్టర్ గారు సార్, భూతత్వం పెట్టి వెతికిన ఈ సమాజంలో అలనాటి రామచంద్రులు లేరు ఇప్పుడు సార్. మీరు ఈ సినిమాని పిక్ చేయడానికి అలనాటి రామచంద్రుడు పెట్టడానికి కారణం ఏంటి? అదే సార్, నేను చెప్పాను కదా మన లోపల ఒక హానెస్టీ పర్సన్ ఒకటి ఉంటాడు, వాడే అలనాటి రామచంద్రుడు అని అన్నాను. సో అందుకే పెట్టాను ఆ టైటిల్. డైరెక్టర్ గారు ఇంకోటి ఏంటంటే ఇందులో అసలు ధూమపానం మద్యపానం నిషేధం అని ఒకటి వేస్తారు కదా స్ట్రిప్, అది లేకుండా ఈ సినిమా ఉంటుందని మీరు ఒక చోటు చెప్పారు, నిజమేనండి? ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరమని వేస్తారు కదా సినిమాలో, అది లేకుండా ఈ సినిమా ఉంటుందని తెలిసింది, నిజమేనా? ఎంతవరకు నిజం? లేదు సార్, ఉంది సార్, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చాలా బాగానే ఉంది అక్కడ. అంటే క్లీన్ యూస్ సర్టిఫికేట్ అన్నారు కదా? అవును సార్. మ్యాక్సిమం అవాయిడ్ చేసామండి. ఆకాష్ గారు, మీరు ఇందాక చెప్పారు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని కదా, సో మీ సినిమా మొత్తం కూడా ఆయన ఫ్యాన్స్ చూసి మీకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారిని చెప్పాలంటే ఏం చెప్తారండి మీరు ఒక మాటలో? లీడర్. లీడర్. మోక్ష ఏంటి మీరు ఆ బెంగాలీ ఆ వైజాగ్? రిలేటివ్స్ ఉంది, బ్లడ్ లైన్ లో రిలేటివ్స్ వైజాగ్ లో ఉంది. సెన్ గుప్తాస్, దే ఆర్ ఆల్సో సెన్ గుప్తాస్. యా, తెలుగు సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా నీకు? యా, చిన్నప్పుడు నుంచి. యా, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు యు నో బి అట్లీస్ట్ వన్ మూవీ ఆల్సో హీరోయిన్ ఆఫ్ తెలుగు సినిమా. అది ఫస్ట్ లక్కీ లక్ష్మణ్. లక్కీ లక్ష్మణ్. కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు ఏమైనా ఫీల్ అయ్యావా? ఆ సినిమా డిసప్పాయింట్ చేసినప్పుడు ఏమైనా ఫీల్ అయ్యావా? No, actually for me that was like just an initial. I did the character now, but in on OTT we really got the Hindi one went really very viral. Yeah, so meer malayalam chesaru. Yeah, alage bengal lo chesaru. Director edaithe aina debut kathamlo short film chestunnaru, future film cheyala deeksha chesaru eppudu meeku telustu untadi senior kabatti onnallo naaku telusu meere senior anukunta. ఆయన ఆయన చేసినప్పుడు ఆయన ఏదైతే చెప్పారో అలాగే హ్యాండిల్ చేశారా సబ్జెక్ట్? ఆయన తడపడ్డా? ఐ
వాచ్డ్ హిస్ మూవీ కాల్డ్ ప్యూర్ సోల్. మూవీ ఈజ్ అ మూవీ, బీ ఇట్ షార్ట్ మూవీ ఆర్ ఫీచర్ ఫిల్మ్. ఆర్ట్ ఈజ్ అన్ ఆర్ట్, విచ్ ఎవర్ ఫార్మ్ ఇట్ ఈస్. ఐ ఆల్వేస్ ఫీల్ దాట్. So I, after watching his pure soul, that I mean, I was moved. And he story, yeah, after I heard the story, it's like it's he's going to make it. I felt it very much relatable present generation. And his story actually, I felt it's a classic kind of, some love stories remains forever, like Yash Chopra sir's movie still now, you know, Veer Zara, it's still mohabbat. So I am a very big fan of that love stories chinnapudu nunchi. So pedda pedda perlu cheptunnaru meeru. Sorry, pedda pedda perlu cheptunnaru correct ana? Names. So that is like ishtam. So nobody will cast me in big movies, right? Why will they cast me? They don't, nobody even know me. So that's why I started with, I am also a newcomer, so I started with the new team. Poetic commercial enti naaku ardham aledu meer akkada cheptu unnanu. పోయిటిక్ కమర్షియల్ మూవీ అన్నారు. 2024కి ఇది యాక్చువల్లీ కమర్షియల్ మూవీ. ఐ థింక్ టేస్ట్ కూడా చేంజ్డ్. సీ, వీ హ్యావ్ సీన్ కలర్ ఫోటో, అది కూడా తెలుగు మూవీ. బేబీ సచ్ అ హిట్ మూవీ. సో ఐ థింక్ 2024 ఫ్రమ్ 2020 ఆన్వర్డ్స్ ఎవ్రీథింగ్ ఇస్ కమర్షియల్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టేస్ట్. ఐ థింక్ ఇఫ్ దే కనెక్ట్, ఎవ్రీథింగ్ ఇస్ అ కమర్షియల్ మూవీ. ఇది కూడా మాస్ డాన్స్, ఎవ్రీథింగ్ అందరూ ఉంది ఈ మూవీలో. ఆకాష్ గారు, హలో సార్. సో బేసిక్గా ఇప్పుడంతా హర్రర్ థ్రిల్లర్ ఈ ట్రెండ్ నడుస్తుంది, అండ్ లవ్ స్టోరీస్ ఎక్కాలంటే దాంతోపాటు సినిమాలో ఇంకేదన్నా మ్యాటర్ ఉండాలి, అంటే జనాలను ఆకట్టుకునేలాగా ఇంకేమన్నా ఉండాలి. అలా అలనాటి రామచంద్రుల్లో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మీరు ట్రైలర్ కట్ కానీ టీజర్ కట్ కానీ ఒక లో యాంగిల్లో కట్ చేసి సినిమాలో ఇంకేమన్నా ట్విస్ట్లు కానీ లేకపోతే జనాలు సర్ప్రైజ్ అయ్యేలాగా ఇంకేమన్నా చూడబోతున్నామా? అది సినిమా చూస్తేనే బాగుంటుంది కదండి. ఇప్పుడు నేను చెప్పేస్తే తర్వాత ఏం చూస్తారు కదా. అండ్ ఇంకోటి అంటే ఇప్పుడు అప్కమింగ్, సో మీలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ మీరు కూడా బాగానే ఉన్నారు స్క్రీన్ మీద చూస్తాకి, అండ్ మీరే హీరోగా చేయొచ్చు కానీ చాలా మందికి డౌట్. సో అంటే నేను ఫుల్ ఇంటూ డైరెక్షన్, ఫుల్ డైరెక్షన్. థ్యాంక్ యూ సార్. యూత్కి చాలా దగ్గరగా ఉంటుందండి మీరు అడిగిన క్వశ్చన్కి. యూత్కి చాలా దగ్గరగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హాయ్ సార్, చాలా ఎనర్జీతో ఉంటుంది. దిస్ ఇస్ సాయి ప్రియా. దిస్ ఇస్ సాయి ప్రియా. మోక్ష గారు నమస్కారం మ్యామ్. హలో అండి. హలో అండి. సో అలనాటి రామచంద్రుడు అనే మూవీ టీజర్ చూడగానే, ఆ సాంగ్స్, ఆ వైబ్స్ చూడగానే మాకు సీతారామ మూవీ ఆ వైబ్స్ కనిపిస్తున్నాయి. అంత ఆ మూవీ లాగా అంత ప్లెజెంట్గా ఉండబోతుందా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా, యాక్చువల్లీ ఆ టైంలో ఐ థింక్ సీతారామం మూవీ రిలీజ్ లేదు. ద టైమ్ వీ స్టార్టెడ్ కదా, ఆ టైమ్ వీ స్టార్టెడ్ ద మూవీ, దట్ టైమ్ సీతారామం వాజంట్ రిలీజ్డ్. వీ డిన్ నో, రైట్, వీ డిన్ నో అబౌట్ యా యావలేదు ఆ టైంలో. బట్ యా, ఆఫ్టర్ వాచింగ్ దట్ మూవీ ఐ వీ గాట్ బ్యాక్ ద కాన్ఫిడెన్స్. ఐ, నాకు తెలుసు తెలుగు ఆడియన్స్ పెద్ద మనసు ఉంది. దే ఎక్సెప్ట్ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ అండ్ దే ఎక్సెప్ట్ good stories and good performances. So Dulkar garu kura, he is not a Telugu hero. Mrunal garu kura, Telugu not a Telugu heroine. So it's a big heart of the Telugu audience, and it's, they are, you are all are the, and the media also, they are so welcoming. I don't even feel, you know, I'm not a Telugu. I'm really feeling ippudu I'm a nenu Telugu ammai actually. Yeah, so music director, music director. అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు, అరే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టరు, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చినట్టుగా ఇచ్చారు, అండ్ చాలామంది అప్లైస్ కూడా వచ్చాయి. సో మీరు ఏం చెప్తారు దీని గురించి, అంటే వాట్ డూ ఫీల్? ఇది యాక్చువల్ డైరెక్టర్ స్టోరీ చెప్పినప్పుడే మేము ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకున్నాం. బట్ మా లెవెల్కి, మాకున్న ఎక్విప్మెంట్కి, లేకపోతే మాకున్న లిమిటేషన్స్కి బెస్ట్ ఏ చేయగలుగుతామో అది. ఐడియాస్ అన్నీ చాలా క్వాలిటీ ఐడియాస్, బట్ ఉన్న పరిమితుల్లో ఎంత బాగా చేయాలనేది ప్లాన్ చేసుకున్నాం. లక్కీగా ప్రొడ్యూసర్ సార్ చాలా సపోర్ట్ చేశారు, సో కొంతవరకు అచీవ్ చేసాం. బట్ బెస్ట్ క్వాలిటీ అయితే మేము తీసుకురావడానికి చాలా చాలా గట్టిగా, ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఇది ప్రాపర్గా రావాలి అన్న దాంతో చేసాం. డైరెక్టర్ గారు, సార్ ఇక్కడ సార్, ముందుగా కంగ్రాట్స్ సార్. ఎక్కడ చూసినా మీ సినిమా గురించి బాగా మాట్లాడుకుంటున్నారు బయట కూడా. ఈ మధ్య కాలంలో మీ సినిమా చాలా పెద్ద ప్రమోషన్ అని చెప్పొచ్చు, యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ. అండ్ మీ అంటే పిఆర్ చాలా బాగా జరిగింది సార్ సినిమాకి. ముందుగా కంగ్రాట్స్ సార్. సార్, అలనాటి రామచంద్రుడు అని టైటిల్ పెట్టారు కదా సార్, ఇక్కడ చూస్తే హీరోయిన్ బెంగాల్ అమ్మాయిని పెట్టారు. తెలుగు అమ్మాయిని పెట్టకపోవడానికి రీజన్ ఏమన్నా ఉందా, లేకుంటే మోక్ష గారిని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? సార్, ఫస్ట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు
మా మూవీ ప్రమోషన్ చాలా బాగా జరుగుతుందని అన్నారు కదా. సో థ్యాంక్ యూ అది అడిగినందుకు. సో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను హ్యాష్ట్యాగ్ మీడియా, శ్రేయస్ మీడియాకి అండ్ వంశీశేఖర్ అన్నకి ముఖ్యంగా, అండ్ మా చిన్న బ్రో చాలా సపోర్ట్ చేశారు అన్న. కంపల్సరీ కొంచెం ఇది మంచి ప్రమోట్ అవ్వాలి అని అంటే వాళ్ళు ముందుకొచ్చి నేను చేస్తా అని చెప్పి చేశారు. సో దానికి వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మోక్షన్ సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే నేను ఫస్ట్, ఇప్పుడు తన ముందే చెప్తాను దాంట్లో ప్రాబ్లం ఏం లేదు నాకు, నేను ఫస్ట్ తెలుగు అమ్మాయి తీసుకుందాం అనుకున్నాను మూవీలో. సో నేను చాలామందిని అప్రోచ్ అయ్యాను, తెలుగు వాళ్ళని చాలామందిని అప్రోచ్ అయ్యాను. సో కొందరికి డేట్స్ లేవు, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. కొందరు రిజెక్ట్ చేశారు, చిన్న ప్రొడక్షన్, కొత్త వాళ్ళ డైరెక్టర్, కొత్త హీరో, అసలు రిలీజ్ అవుతలేను, వాళ్ళు కూడా ఒక భయం ఉంటుంది. సో వాళ్ళని తప్పన్ను. సో వాళ్ళు రిజెక్ట్ చేశారు, ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అనిపించింది నాకు. నన్ను నమ్మింది తిను. సో నేను తను ఆడిషన్ చేసిన తర్వాత సెలెక్ట్ చేశాను, నాకు కరెక్ట్ అనిపించిన తర్వాతనే. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ బెంగాలీ అమ్మాయి అని అలా ఏం చేయలేదండి, క్యారెక్టర్కి పర్ఫెక్ట్ అనే చేశాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. హాయ్, దిస్ ఇస్ కౌసల్య. సో హాయ్ మ్యామ్. నాకు టీజర్ చాలా నచ్చిందండి, చాలా సాఫ్ట్గా, మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్స్, విజువల్స్ చాలా బాగున్నాయి. కంగ్రాట్స్. సో నా క్వశ్చన్ ఏంటంటే, పేరేమో రామచంద్రుడు అని పెట్టారు, బట్ ట్రైలర్ ఐ మీన్ టీజర్ చూస్తుంటే హీరో స్టాకింగ్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఐ వాంట్ టు నో వాట్ ఈస్ ఇట్ అండి. ఇప్పుడు నేను టీజర్లో చూపించింది సినిమాలో అయితే ఉంటుంది, మీరు అన్నట్టు స్టాకింగ్ అని మీరు అంటున్నారు కదా, బట్ ఇట్స్ నాట్ అబౌట్ స్టాకింగ్ అండి. తను అలా ఫాలో అవ్వడానికి కారణం ఏంటనేది సినిమా చూస్తే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అంటే హీ వాంటెడ్ టు సే లేకపోతే హీ వాంటెడ్ టు టాక్ హీ ఈజ్ స్టాకింగ్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది తర్వాత. కృష్ణంజీ గారు, సినిమా ట్రైలర్ చూశాక హీరో హీరోయిన్కి ఐ లవ్ యూ చెప్తాడా చెప్పడా అనేది ఒక ఎగ్జైట్మెంట్ అనేది రన్ అయింది. మీరు రియల్ లైఫ్లో అట్లా ఏమన్నా సిచ్యువేషన్ వచ్చిందా? ఎందుకంటే ఫస్ట్ టైం లవ్ చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. మీ రియల్ లైఫ్లో క్రష్ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు, ఎప్పుడు? అంటే అది ఎప్పుడో జరిగిందండి, ఇంటర్లో ఎప్పుడో జరిగింది. నాకు కూడా జరిగింది ఫస్ట్ క్రష్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో లానే నాకు కూడా జరిగింది ఇంటర్లో. చెప్పాను జరగలేదు, ఓకే క్యారీ ఆన్ అన్నట్టు. సో అది కృష్ణవంశీ సార్. కృష్ణవంశీ గారు హియర్. చెప్పండి. బేసిక్గా మాలాంటి ఇంట్రోవర్ట్స్ రొమాంటిక్ సీన్స్ చూడటానికే ఇబ్బంది పడతాం. సో ఎవరు బ్రో క్వశ్చన్ చేసింది? అలాంటిది నేనే బ్రో. ఓకే ఓకే. సో అవి చూడటానికి కొంచెం ఇబ్బంది పడతాం, అందుకనే మీరు మీ సినిమాలో పెట్టలేదా? లేదంటే వర్క్షాప్ చేసి షూట్ చేసి ఇంట్రోవర్ట్స్ బాధపడతారని మీరు అది పక్కన పెట్టారా, అదే కట్ చేసేసారా ఎడిట్లో? లేదు బ్రో, అంటే ఇది లిటరలీ మీరు చెప్పినట్టు ప్రతి ఇంట్రోవర్టు 1000% వాళ్ళు రిలేట్ అవుతారు. ఏంటంటే మీరు చెప్పినట్టు ఆ క్లోజ్ సీన్స్ అనేవి ఉంటాయి కదా, అవి జరుగుతాయి, అవన్నీ తర్వాత జరుగుతాయి. కానీ నిజంగా మనం ప్రేమ చెప్పేంత వరకు అది ముందుకు వెళ్ళడానికి చాలా కష్టపడతాం. సో ఆ కష్టం అనేది ఆకాష్ గారు చాలా బాగా చూపించారు కటింగ్లో. నేనేం నమ్ముతానంటే అండి, రొమాన్స్ అనేది చాలా బ్యూటిఫుల్ అని ఎక్కడ నమ్ముతానంటే నెమలి పికాక్ రొమాన్స్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అని నేను నమ్ముతాను. మీకు ఎలా తెలుసు సార్ పికాక్ రొమాన్స్ బ్యూటిఫుల్? నేను చూసినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది కదండీ చాలా బ్యూటిఫుల్ అని చెప్పేసి. బేసిక్గా స్నేక్ రొమాన్స్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్నేక్ రొమాన్స్ నాకు అంత అనిపించలేదండి ఎప్పుడు. ఓకే సార్, ఆల్ ద వెరీ బెస్ట్. వీఆర్ ఏగర్లీ వెయిటింగ్ ఫర్ అలనాటి రామచంద్రుడు. సార్ జగదీష్ గారు, ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు, ఎలా అనిపించిందండి అలనాటి రామచంద్రుడు జర్నీ ఎలా ఉంది మీకు? మన తెలుగు ఇండస్ట్రీకి లాట్ ఆఫ్ థ్యాంక్స్. ఖచ్చితంగా కొత్త నిర్మాతలు అందరికీ ఇక్కడ మంచి సహకారం లభిస్తుంది, అలాగే కొత్త డైరెక్టర్లందరికీ కూడా. నిజంగా మేము ఇలా అనుకోలేదు, బట్ మీ అందరి సహకారం ప్లస్ ఇండస్ట్రీ సహకారం పూర్తిగా ఉంది. కొత్త వాళ్ళందరికీ కూడా ఐ థింక్ ఎప్పుడైనా రావచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అలాగే హీరో గురించి చెప్పాలంటే నిజంగా చాలా కష్టపడ్డాడు ఆయన అన్నట్టు, ఏదైతే మీరు ఇంట్రోవర్ట్ అన్నారు కదా, అది నిజంగా చాలా కష్టపడ్డాడు. సో ఐ థింక్ 2nd August మీరందరూ అభిమానిస్తారని ఆశిస్తూ లాట్ ఆఫ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక క్వశ్చన్ ఒక్కని ఆకాష్ గారు. హాయ్ హాయ్. ఇక్కడ ఇది సినిమా దిల్రాజు గారు రిలీజ్ చేస్తారు కదా, ఆయన ప్రొడక్షన్ చేసే సినిమాలలో మంచి థీమాటిక్ లైన్ అనేది ఒకటి ఉంటుంది, మీ సినిమాలో రైటింగ్ వైజ్ థీమాటిక్ లైన్ ఏంటి? అసలు యూ సర్టిఫికేట్ వచ్చిందన్నారు కదా, థీమాటిక్ ఒక పాయింట్ ఉంటుంది సినిమా, అదేంటి?
నాకు క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదు. థీమాటిక్ రైటింగ్ వైజ్ థీమాటిక్ ఒకటి ఉంటుంది, ఒక పాయింట్ చెప్పాలనుకుంటారు సినిమాలో. ఇంత నీట్గా మీ సినిమా కనిపిస్తుంది, అందులో మెయిన్ పాయింట్ ఏంటిది? అసలు మీ సినిమా ద్వారా ఏం చెప్పాలి, ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అది పాయింట్ ఒకటి ఉంటుంది. అబద్ధం ఆడుకుని నిలబడిన ప్రేమ ఒకటి లేదండి మన దగ్గర, సో అదే నేను ఇందులో చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. సారీ దిల్ రాజు గారు గేమ్ చేంజర్ మీటింగ్ వల్ల రాలేకపోయారు.